శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీర్పూర్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 4,32,000 విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీసీసీ డైరెక్టర్ రామచంద్రరావుతో పాటు జిల్లా రైతు బంధు కన్వీనర్ కొలుముల రమణ, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. रात्रि अंदर बैंक रूप डेजर ईदो ने पटे चुप बैंक मतलब बैंक तैयार बैंक करोना चलो अंदर जीरपूर मंडल बागेंपरी मूर्ति बट कीवन दी आखिर अंत मुदर कच्चा తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ మరీ ముఖ్యంగా గ్రామాలలో ప్రాథమిక వైద్య కేంద్రాలలో తప్పకుండా డాక్టర్ ఉండే విధంగా మందులుండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ కొంతమంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ వర్తించక లేదా వర్తించరాని అర్జెంట్ పని నుండి కొన్నిట్ల వాళ్ళ ఇష్టమున్న హాస్పిటల్ ఎందుకంటే డాక్టర్ తోటి అనుబంధం ఉంటది కాబట్టి అలాంటి చోట్లలో వెళ్ళి వైద్యం తీసుకున్న తర్వాత ముఖ్యంగా బీదవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఆ బిల్లులు మాకు తీసుకొచ్చిస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బిల్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు బీర్పూర్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 4,32,000 రూపాయల చెక్లు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పేషెంట్ల బంధువులు గాని స్థానిక నాయకులు మాకు తీసుకొచ్చి ఆ పేషెంట్లకు తోడ్పడుతున్నారు. ఆ పేషెంట్లకు తోడ్పడుతున్నందుకు అక్కడ స్థానిక నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి పేషెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రభుత్వంపైన నమ్మకం ఉంచి ఇటు స్థానికంగా నాపై నమ్మకం ఉంచి తీసుకొస్తున్నారు. మరి వారి కోసం మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఒక సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు ఆ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వాళ్ళకి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ప్రపంచం అంతా కూడా కష్టాలలో ఉన్నది. పైసలు లేవు. పైసలు లేని కాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందుల కాలం కూడా సంక్షేమం ఆగద్దు అంటే బీద వాళ్ళకి పింఛన్లు కానీ ఇట్లాంటి ఆరోగ్యశ్రీ కానీ రైతులకు ఉచిత కరెంటు కానీ బీడీ పెన్షన్లు అదేవిధంగా ఇట్లా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అంతకుముందు ఎలా ఇస్తున్నామో అదే విధానాన్ని ఇంకా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అంటే కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి కూడా బీద వాళ్ళ సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మొదటి నుండి కూడా క్రితం నాయకులు కవిత గారు కూడా అప్పటి కాలంలో నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా ద్వారా వారు తెప్పించుకొని ఇప్పించడం జరిగింది. ఇవాళ నాకు ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి 16 మందికి 4,32,000 రూపాయల చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆ చెక్లు తీసుకోవడానికి వచ్చిన అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు మా శంకరన్న గారు కూడా వారి తరఫున తుంగూరు నుండి నర్సయ్య వా పేషెంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. వారికి కూడా మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ శంకరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.